చంపుతూ ఉన్నారు వాళ్ళు సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు సేవ కాదు వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ఎన్నిసార్లు గద్దించినా ఇక లోబడనటువంటి వాడు హఠాత్తుగా యజుబేలు పట్టిన గతి బట్టును గాక యజమేలు కూడా నేను కూడా సేవ చేస్తున్నాను అని అనుకుంది కొంతమందిని పోషిస్తూ ఉంది కానీ ఏలియా సేవ ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి కందక మందున్న నీళ్లను ఆడిపోజేసను ఏలియా స్వభావం కలిగిన మండుచు ప్రకాశించుతున్న యోహాను బాప్తిచ్చు యోహాన్ కనుక అగ్ని ఏడంతలు చేసిన షడ్రగమేశు నోగుల్లో అగ్ని ఉంది ఆ అగ్ని ఆ మంటలు ఏమి చేయలేకపోయినాయి ఏడంతల అగ్ని దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు కనుక షడ్రకు మేషకి నగుల్ని ఆ మంటలు ఏమి చేయలేకపోయినాయి వారిలో ఉన్న దేవుడు దహించు అగ్ని అందుకని కంసాలి అగ్ని వంటి వాణ్ణిని అంటున్నాడు యోహ అని చెప్తున్నాడు నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసమిచ్చును పేతురు మీదకి లేదా నూట ఇరవై మంది కూడుకొని వారు ప్రార్థన చేయిచుండగా వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి ఒక చోట కూడి అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంత నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి అగ్ని జ్వాలల వంటి నాలుకులు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుకనే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి అప్పుడు భయపడి అక్కడున్న యూదులకు భయపడి అబద్ధమాడాడు కానీ ఇప్పుడు అభిషేకించబడిన పేతురు దుష్టుల చేత సినిమా వేయించి చంపితిరి అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవునికి యశూపుర వారు ఎలా యశ్యా గ్రంథం యాభై మూడవ అధ్యయంలో ఆయనను అప్పగించుకున్నాడు అలాగననే పేతురు అప్పగించుకున్నాడు అలాగుననే స్టెపను అప్పగించుకున్నాడు అలాగుననే అపోస్త్రుడైన పౌలు అప్పగించుకున్నాడు అభిషేకించబడినటువంటి వారు అప్పగించుకొని ఖచ్చితంగా మాట్లాడుతున్నా మరణం ఆయనను బంధించి ఇటు కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను లేపెను అని దేవుని వాక్యం చూస్తా ఉన్నా కనుక ఈ సమయంలో కొంతమంది చావు మూలముగానైనా సరే దేవునికి నిజమైన ఆరాధికులుగా వారి జీవితాలు సమర్పించి చచ్చిపోతున్నారు దేవుని వాక్యం నెరవేరినట్లుగా ఇది జరుగుతుంది ప్రకటన గ్రంథము మరి ఆరో అధ్యాయం పదే వచ్చను వారు నాదా సతీస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తను భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందని కేకలు వేసిరి తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానకీయబడెను మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడిను అలాగైతే మణిపూర్లో వారి వలె అనగా ఇంతకు ముందు మొదటి శతాబ్దంలో అతులై అప్పగించుకొని అతి సాక్షులైన వారి వల్లే చంపబడి వారి లెక్క పూర్తి వరకు అలాగైతే మణిపూర్లో దాదాపు డెబ్బై ఐదు శాతం క్రైస్తవులు ఉన్నారు అక్కడ డెబ్బై ఐదు శాతం ముప్పా ముప్పాతిక సేవకు మరి క్రైస్తవులు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు వారు జీవితాలను వారు అప్పగించుకుంటున్నారు ఈ ఉదయకాల సమయంలో తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు యేసు ప్రభు పేతురు అప్పగించుకున్నాడు అపోతురు నేను పౌలు అప్పగించుకున్నాడు పేతురుని తల్ల క్రిందులుగా సిలివి వేయమని చెప్పి చెప్పాడు అయితే పౌల్ గారు శరచ్ఛేదనం అలాగా ఈనాడు ఆ రాళ్ళు తీసుకొని కొట్టి రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతున్నారు మణిపూర్లో అయితే దేవుడు చేతిగానవాడా సర్వశక్తిమంతుడు నీకు సమయం ఇస్తున్నాడు ఆ సమయంలో నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోపోతే హఠాత్తుగా నీ ఇంటి మీదికి ఉగ్రత వస్తుంది నాకేమీ నేను మణిపూరు నా జబల్పూరు నాకు గోల్కొండ నాది హన్కొండ చెప్పుకోవటం కాదు దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఎవడు తాడుకోలేడు ఈ ఉదయకాల సమయంలో ప్రీతికరమైన సేవ ఏలియా చేశాడు ప్రీతికరమైన సేవ యోహాను చేశాడు ప్రీతికరమైన సేవ పేతురు చేశాడు పేతురు ప్రసంగించినప్పుడు మూడు వేల మంది తరువాత ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది నాకు కలిగిదని కిచుతున్నాను నజరేడని వేస్తున్నామంలో నడుమని చెప్పి వాని కుడి చేపట్టుకొని పట్టుకొని లేవనెత్తినప్పుడు దిగ్గున లేచాడు కనుక ఇది ప్రీతికరమైన సేవలో ఉన్న అనుభవాలు వీరిలో దహించు అగ్ని వీరిలో దహి దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు మాత వినకపోతే సోదమో అనగా సోదమో గోమారు దాస్యమో గోమారు బంధం నేను సోదమో గోమారు నాశనం చేస్తాను ఆకాశం అగ్ని మొత్తాన్ని ప్రార్థన చేశాడు ఈనాడు ఇంత జరుగుతున్న మణిపూర్లో దేవుని సేవకులు దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన దేవుని కోపం సర్వశక్తి రాకముందే ఎవరైనా సరే మణిపూర్ అయినా లేకపోతే మధ్యప్రదేశ్ అయినా ఎవడైనా సరే దేవునికి లోబడకపోతే మెడ వంచకపోతే సవులుకు పోయినాయి నేను వినకపోతే నేను రైల్లో నుంచి దేవుడు లేడు అనని పలికిన వాణ్ణి రైల్లో నుంచి పడిపోయి రన్నింగ్ ట్రైల్లో నుంచి పడి బ్రతికిన వాణ్ణి దేవుని సేవ చేయించుకుంటున్నాడు నేను చాలా మూర్ఖుడిని దేవుడు లేడు అని చెప్పాను ఒకవేళ దేవుని చిత్తంలో సౌలు పౌలుగా మార్చబడాలని దేవుని చిత్తమైతే కొంతమందిని దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టి వాడు దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉంటే వాడిని దేవుని సేవ కొరకు ఉపయోగించుకుంటాడు లేకపోతే యజమేలు పట్టిన గతి పట్టునుగా యజమేలు దగ్గర కొంతమంది సేవ చేస్తున్నారే వాళ్ళు కూడా ఆష్టారవత బయలుదేవతను పూజించేటటువంటి మొత్తం నాలుగు వందలు నాలుగు వందల యాభై ఎనిమిది వందల యాభై మంది ఒక్కడు కూడా తప్పించుకొని పోనీయక వధించాడు ఏలియా వధించాడు ఏ ఒక్కడు తప్పించుకోకుండా కనుక దేవుని సేవ ఖచ్చితంగా చేస్తే సరే దేవునికి అనుకూలంగా అనుసరించి అప్పగించుకోకపోతే నాదాబు అబీలు అబిహులుకు పట్టిన గతి పట్టునుగాక అహరోను కుమారులు లేవీలు యాజకత్వం నాదాబు అబీహలు ఏం చేశారు అన్యాగ్ని తీసుకొస్తే దేవుని అగ్ని వచ్చి వారిని తగలబెట్టింది దేవుని అగ్ని సేవకులు అనుకున్న యాజకులు అనుకున్న ఆహరోను కుమారుల్ని తగలబెట్టేసేసింది నేను కూడా సేవ చేస్తున్నాను యజ్బేలు విర్రవీగుతుంటే యజ్బేలుకి రథంతో తొక్కించాడు యహూ ప్రవక్త సరైన రీతిగా ప్రవర్తన సరిలేకపోతే సేవకులకైనా సరైన సేవ చేయలేని వ్యక్తులు దేవుని శక్తి కింద అణిగిపోవాల్సిందే అపాయానికి గురవాల్సిందే ఎన్నిసార్లు గతించం మేము కూడా సేవ చేస్తున్నాం మనుషులు చంపితే సేవ అవుతుంది మనుషులు చంపేవాడు ఎవడు నరహంతకుడు సౌలును ఆ నరహంతకుడు ఆ నరహంతకుణ్ణి దెబ్బ కొట్టి రెండు కళ్ళు పోయి ప్రభువ ఎవడవి అని విర్రవీగుతుంటే ఆ ప్రభువ అన్న మాట ఆయన చెవిని వినబడ్డది హే బేలును చంపినప్పుడు అన్న ఆ మొర్ర దేవుని చెంతకు వెళ్ళింది స్టెపను మొర్ర దేవుని చెంతకు వెళ్ళింది మణిపూర్లో వాళ్ళను చంపుతుంటే వాళ్ళు అప్పగించుకున్నారు వాళ్ళ మర్ర దేవునికి మొర్ర పెట్టట్లేదా హేవేలు మొర్ర దేవుని వద్దకు మణిపూర్లో ఉన్న మొర్ర వారు ప్రార్థన చేస్తుంటే దేవునికి వినపట్టం లేదా కనుక వాడిపోయి రాళ్ళకు ముందే ఎత్తి ముందే పాపాలు విడుస్తావా ఇంకా ఎక్కువ చేస్తావా పరిశుద్ధులని చంపుతావా మణిపూర్లు అనుకుంటున్నావా మధ్యప్రదేశ్ అనుకుంటున్నావా ఒరిస్సా లేదా ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నా ఏ వ్యక్తి అయినా పరిపాలన చేసేవారైనా దేవుని శక్తి కరోనాతో కొట్టినప్పుడు ఎవడు ఏ పరిపాలనలో అందరూ నోళ్ళు మూసుకున్నారే మాస్కులు కట్టుకున్నారే ఎవరైనా పరిపాలన చేసేది ప్రధానమంత్రి ఎవరి చేతగా రాష్ట్రపత ముఖ్యమంత్రి అందరూ మాస్కులు పెట్టుకున్నారు ఎవరి చేత కాలేదు దేవుడే కరుణ సంపడని గుర్తించండి దేవుడు కరుణా సంపన్నుడని గుర్తించండి గుర్తు చేసుకోకపోతే సీటు ఖాళీ అయిపోతుంది నీకు టైం వస్తే ఎత్తబడతావు విరాబడతా నశిస్తావు ఎన్నిసార్లు గద్దించినాబడకపోతే నువ్వు హఠాత్తుగా మరణిస్తావు జాగ్రత్త దేవుని పిల్లలంటే సామాన్యమైన వ్యక్తులు అనుకుంటున్నారా ప్రభువు అప్పగించుకున్నవారు ప్రభు ఇస్తే తింటున్నారు ప్రభు గాలి నువ్వు కూడా గాలిని అనుభవిస్తున్నావు ఆ పగలు అనుభవిస్తున్నావు సూర్యుడిని చంద్రుడిని అనుభవిస్తున్నావు ఎందుకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పని చేస్తున్నావు నేను చేస్తున్నాను సేవ అంటే చంపటం సేవ కాదు మిత్రమా నీ జీవితాన్ని మార్చుకో వైఖరి పరిపాలన చేసేటటువంటి వారు దేవుని పరిపాలనలోకి రావాలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకం తండ్రి ఈ ఉదయ కాలం చెప్పబడిన మాటలను బట్టి స్తోత్ర తాను సేవ చేస్తున్న కాలం అనుకోని కాలం చంపుతున్నారు నాయన అలాంటి వారికి బుద్ధి దాయిచ్చేయండి వారి కోసం అయ్యా మణిపూర్లో ఉన్న క్రైస్తవుల కోసం ధన సహాయము సేకరించి వాళ్ళ నిరాశ్రులయ్యారు వాళ్ళ కోసం పడుతున్న ప్రయాసం అవి దుర్వినియోగం కాకుండా ఆ డబ్బు ఆ వాళ్ళ అవసరతలకు ఉపయోగించినట్ల కృపద మా ప్రాణప్రియుడైన రక్షకుడు క్రీస్తు క్రీస్తునామంలో సుధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించును గాక్ ఆ మేన్ ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచండి ఆ మెయిన్